సంపదలో ముందుండేవాడు కాదు ధనవంతుడు, సాయం చేసేవాడే అసలైన శ్రీమంతుడు. సాయానికి మించిన సంపద ఈ లోకంలో మరోటి ఉండదు. వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ. నేను అమ్మా మండువా. ఈరోజు మన R24 స్టూడియోలో ఎస్కే బాషా గారు ఉన్నారు, సర్దార్ బాషా. హీఈస్ నథింగ్ బట్ అసలు సోషల్ సర్వీస్ అంటే ఏంటి? తాను చిన్న పొజిషన్ నుంచి వచ్చినా కూడా సోషల్ సర్వీస్ అంటే కూడా ఆయన అసలైన అర్థం చెప్తూ ఉన్నారు. అలాగే సూర్యశ్రీ ట్రస్ట్ తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఎప్పుడు కూడా వార్తల్లో ఉంటూ ఉన్నారు. సో ఆయన ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. సర్దార్ పాషా గారిని అడిగి మనం మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అసలు ఇంతటి హ్యూజ్ అమౌంట్లో ఆయనకి ఎలా సాధ్యమైంది సోషల్ సర్వీస్ అని కూడా ఆయన మాటల్లోనే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్తే. సో మీ పుట్టుక, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సోషల్ సర్వీసు, మీ సమాజ సేవ ఎప్పటి నుంచో మేము చూస్తూ ఉన్నాం. మీ ఆరిజిన్, మీ ఎక్కడ పుట్టారు, మీ ఫ్యామిలీ కుటుంబ నేపథ్యం ఏంటి? నా వ్యక్తిగత జీవితం అంటే మాది ప్రకాశం జిల్లా పామూరు. పామూరు నుంచి ఒంగోలుకి వచ్చి స్థిరపడేసి మేము దాదాపు 40 సంవత్సరాలు అయింది. 40 సంవత్సరాల్లో మా నాన్న, నా చిన్న వయసులోనే మా నాన్నగారు చనిపోయారు. మా అమ్మగారు పెద్ద చదువుకున్న వ్యక్తి ఏం కాదు, తను ఒక విలేజ్లో పెరిగిన వ్యక్తి. అంకని నా చదువు సందర్లో 7వ క్లాస్లోనే ఆగిపోయినాయి. 7వ క్లాస్లో ఆగిపోతే తర్వాత చెక్క పనికెళ్ళటం, సెంటరింగ్ పనికెళ్ళటం, తర్వాత సూరత్కి వెళ్ళేసి ఒక డైమండ్ పని చేయటం, ఇలా ఒక పని దగ్గర స్టాండర్డ్ కాకుండా అన్ని పనులు చేసుకుంటూ వెళ్ళాను. కానీ దేంట్లో నా స్టాండర్డ్ నిలబడలేదు. ఇక నా జీవితం దిక్కు చూస్తున్న పరిస్థితుల్లోనే ఇది అయిపోయింది. ఇంక తర్వాత నేను మళ్ళీ వేరే రాష్ట్రంకి వెళ్ళినోడిని, మళ్ళీ మన రాష్ట్రంకి వచ్చేసి మళ్ళీ మా అమ్మగారి దగ్గరే ఉండేసి మా అమ్మగారి మీదే ఆధారపడ్డాను. పని చేయడము లేకపోతే జాబ్ పరంగా ఏమైనా చూసుకోవడం అలాంటివి ఏం చేయలేదా? లేదు మేడం, నాకు ఇంకా జాబ్ పని ఇంకంటూ ఇంకేం దొరకలేదు. ఫ్రెండ్స్ తోటి అల్లరి చిల్లరగా తిరిగేవాడిని. ఒక మాట మాసంగా చెప్పాలంటే అల్లరి చిల్లరగా తిరిగేవాడిని. అంతవరకే జాబ్ ఒక పని అంటూ దేంట్లో స్థిరపడలేదు నేను. అంటే మీ అమ్మ మిమ్మల్ని కంట్రోల్ చేయలేదా ఎప్పుడు ఇలా చేయొద్దు అని? మా అమ్మ నాకు ప్రతిరోజు తిడతానే ఉంటుంది, నేను పని చేసుకో, నా మీద ఆధారపడతావు ఏంటి నువ్వు, రేపు ఎలా జీవితంలో స్థిరపడతావు, రేపు పెళ్లి చేసుకుంటే నీ భవిష్యత్ ఏంటి అది అని చెప్పి మా అమ్మ ప్రతిరోజు తిడతానే ఉండేది. నాకు 30 సంవత్సరాలు వచ్చినా అమ్మ నాకు తిడతానే ఉంటుంది, ఒక చిన్నపిల్లోడు నాకు తిడతానే ఉంటుంది. కానీ నేనే ఫ్రెండ్స్ తిరుగుతా అటు ఇటు సరిగా ఇలాగా మా 30 సంవత్సరాలు దాకా అమ్మ మీదే ఆధారపడ్డాను. ఒక మాట చెప్పాలంటే నాకు 30 సంవత్సరాలు వచ్చేదాకా అమ్మ మీదే ఆధారపడ్డాను. ఆ తర్వాత ఒక అమ్మాయికి ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను, మచిలీపట్నంలో ఒక అమ్మాయి. తను కోటేశ్వరాలు, తనకి తను నాకు ఇష్టపడిందే, నేను తనకి ఇష్టపడ్డాను. తనకి ఇష్టపడి వివాహం చేసుకున్నాను. వివాహం చేసుకున్న ఒక 6 నెలలు మన కాపాన సజీవుగా సాగింది. ఇంకా తర్వాత నా అల్లరి చిల్లర చేష్టాలు, నా సరైన ఒక ఆధారం లేక తాను కూడా నన్ను వదిలిపెట్టేసి వెళ్ళిపోయింది. మీరు అప్పుడు నేను ఒంటరి అయిపోయి మళ్ళీ అమ్మ దగ్గర అమ్మ మీదే స్థిరపడ్డాను. మళ్ళీ నేను ఒంటరి అయిపోయి ఇంకా అమ్మ మీదే మళ్ళీ అమ్మ మీద ఆధారపడ్డాను. దెన్ అప్పటి నుంచే ఎస్కే బాషా రౌడీ బాషాగా మారాడా? నేను రౌడీలతో తిరిగిన మాట వాస్తవం అంటే నేనేం చెప్పను, అది వాస్తవం ఏం కాదు, మీకు ఎవరు చెప్పారు ఆ విషయం? నేను రౌడీలు తిరిగిన మాట. మీ ఒంటి నుండి ఆ కత్తిపోట్లేంటి, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఇవంతా కత్తిపోట్లేంటి? నా దగ్గర కత్తిపోట్లు ఉండని మీకు ఎట్లా తెలిసింది చెప్తే నేను చెప్తాను. చెప్పాక మాది కూడా ప్రకాశం జిల్లానే, మేము కూడా ఒంగోలులోనే పుట్టాము, మేము కూడా ఒంగోలియన్సే. సో మీ గురించి మొత్తం తెలుసు. కత్తిపోట్లు ఉన్న మాట వాస్తవమే, నా యూపు చుట్టూ 2 కత్తిపోట్లు ఉన్న మాట వాస్తవమే. ఆ కత్తిపోట్లు పడ్డాయంటే నాతో తిరిగే మిత్రుడే నాకు నమ్మక ద్రోహం చేశాడు. నాకు ఊరి చివరి తీసుకెళ్లేసి బహిర్భూమికి బయటికి వెళ్ళేవాళ్ళం. అప్పుడు ఆ రోజుల్లో లెట్రిన్ బాత్రూమ్ ఎక్కువ వాడేవాళ్ళం కాదు, బహిర్భూమికి బయటికి తీసుకెళ్ళి ఒంగోలు చివర మంగమ్మ కాలే దగ్గర తీసుకెళ్లేసి మనమంతా నమ్మకంగా ఉన్నప్పుడు వెనక నుంచి ఇటుగా తీసుకుని తలకాయ పళ్ళు కొట్టి కత్తిపుట్లు 2 పుట్లు కత్తిపుట్లు వేశారు. వెనక కత్తిపుట్లు వేసి నా మా మిత్రులంతా కత్తిలానే విప్పుకుంది. ఇక తీసుకెళ్ళట్టిన రోడ్డు మీద పడేశారు, మంగమ్మ కాలేజ్ రోడ్డు మెయిన్ రోడ్డు కింద గుంత. అప్పుడు ఆ రోజుల్లో మెయిన్ సిమెంట్ రోడ్లు అయ్యేమి ఉండే కాదు, అంతా తార్ రోడ్డు. సింగిల్ రోడ్లోనే లారీలు 2 ఇటు సింగిల్ రోడ్ అని వెళ్ళాలి. అలా నేను రోడ్డు మీద పట్టణం చూసి ఒక మానవత్వం ఉన్న ఒక లారీ డ్రైవరు నన్ను తన లారీలో వేసుకొని ఒక ప్రభుత్వ హాస్పిటల్ కలెక్టర్ ఆఫీస్ ఎదురు ఉంటుంది, ఆ ప్రభుత్వ హాస్పిటల్ గేట్ దగ్గర వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఆ గేట్ దగ్గర నేను సృహలో లేను, ఏం జరిగిందో నాకు తెలియదు. ఆ గేట్ దగ్గర నన్ను వేసి వెళ్ళటం చూసి కొంతమంది పక్కన ఊళ్ళో ఎవరు వేసినో నాకు తెలియదు. తోత నేను కలివి దొరికినప్పటికీ హాస్పిటల్లో ఉన్నాను. శత్రువులు ఎవరు లేరుగా ఇప్పుడు. గంగనాయకులు గారితో మీ పరిచయం ఎలా ఉంది?
ఇప్పుడేం లేదు, ఇప్పుడేం లేదు, అంతకుముందు కూడా ఏం లేదు. రౌడీ రంగనాయకులు గారితో మీ పరిచయం ఎలా ఉంది? రౌడీ సీట్ కాదు కానీ నేను కొందరు తీయడం మాట వాస్తవం, అంతవరకే. నా రౌడీ సీట్స్ అని నన్ను ఎవరు పిలవలేదు. రౌడీ సీట్ అనేది అదంతా మీరు కల్పితం, మీకు ఎవరో చెప్పిన మాట మీరు మాకు అడుగుతున్నారు అంతవరకే. సర్దార్ గారు మీరు చాలా తెలివిగా మాట్లాడుతూ ఉన్నారు. ఒంగోలు, మాది కూడా ప్రకాశం జిల్లానే, మాది కూడా ఒంగోలే. 20 ఏళ్ళ నుంచి నేను జర్నలిజంలో ఉన్నాను, నాకు తెలుసు వాట్ ఈజ్ యూ అనేది, మీరు ఏంటనేది నాకు తెలుసు, నాకు ఐడియా ఉంది. సో అసలు రంగనాయకులు గారితో మీ పరిచయం ఎలా? అవును, వాస్తవమే, వాస్తవమే. కానీ అప్పుడు వాస్తవం తిరిగా అంటే నేను ఒక పూట కూడా తిండికి ఇబ్బంది పడ్డాను. నేను ఒక పూటకి తిండికి ఇబ్బంది పడేసి ఎందుకులేండి, నాకు ఏ ఆధారం లేక మన ఒంగోలులో అంకసాల రంగనాయకులను అనేసి తను ఒక అనుచరుడిగా చేరడం మాట వాస్తవం. అక్కడి నుంచి మీ ప్రస్థానం ఎలా ఉంది ఆయనతో పరిచయం తర్వాత? అయితే నేను తాను రౌడీ సీటర్ కానీ పేరే కానీ తాను వచ్చేసి ఎంతో మంచి వ్యక్తి. వాస్తవంగా తనకి చుట్టూ తిరిగే వాళ్ళంతా కొంచెం రౌడిజం చలాయించేవాళ్ళు. వాళ్ళతో నేను కూడా రౌడిజం చలాయించి వాళ్ళ గుంపులో గోవిందలాగా వాళ్ళతోనే కలిశాను. అంతే, గుంపులో గోవిందలాగా కలిశాను. అందుకని వాళ్ళందరూ దాంట్లో నా చుట్టూ కొంతమంది రౌడీ సీటర్లు ఉన్నారు కాబట్టి నాకు కూడా రౌడీ సీటర్ అనుకున్నారు. అంతే, అంతమించి నేనేమి ఎవరికి దౌర్జన్యం చేయటం, డబ్బులు లాగటం, ఇలా రౌడిజం పనులు నేనేం చేయలేదే. జైల్లో ఉన్నారు లేదా? జైలు జీవితం కల్పించిన మాట వాస్తవమే, కానీ అది నిరాధారమైన ఆరోపణలు. సరైన సాక్ష్యాధారాలు ఏమీ లేవు. ఎవరో చెప్పిన దాన్ని బట్టేసి నన్ను తీసుకెళ్లి జైల్లో వేశారు. ఆ జైలు జీవితం నేను గడిపింది 5 సంవత్సరాల 20 రోజులు. ఈ 5 సంవత్సరాల 20 రోజులు నేను జైలు జీవితం గడిపేటప్పుడు నాకు మంచి చెడు పట్టుకునే ఎవరు లేరు, నాకు బెయిల్ మీద తీసుకొచ్చే ఎవరు లేరు, అమ్మకి చదువు సంధ్య లేదు, అన్నదమ్ములు నా గురించి పట్టించుకోరు, నాకు అక్క చెల్లెళ్ళు ఎవరు లేరు, ముందు 3 అన్నదమ్ములు వాళ్ళు కూడా నా గురించి పట్టించుకోరు కాబట్టి నాకు బెయిల్ ఎవరు పెట్టేవాళ్ళు లేరు కాబట్టి అది నిరాధన ఆరోపణలు కాబట్టి ఆ నిరాధన ఆరోపణలు జైల్లో మూగుతున్నాను కాబట్టి నాకు ఎవరు బెయిల్ ఇచ్చేవాళ్ళు లేరు కాబట్టి 5 సంవత్సరాల 20 రోజులు జైలు జీవితం గడిపిన మాట వాస్తవమే. జైలు నుంచి బయటకు ఎలా వచ్చారు? తర్వాత జైలు నుంచి బయటకు తీసుకొచ్చానంటే నా పక్కన జైలు జీవితం గడిపిన ఇంకో వ్యక్తికి తనతో మంచి ఫ్రెండ్షిప్ చేసుకుని మంచి స్నేహంగా మెలిగి నన్ను ఒక్కసారి జైలు నుంచి బయటపడిచ్చు, ఇంకా ఎలాంటి తప్పు చేయను, ఈ జైలు జీవితం నరకం లాగా ఉంది, 5 సంవత్సరాల నుంచి అటు ఇటు కాకుండా నా జీవితం పోయింది, నన్ను కాపాడు అని నా మిత్రుడిని నేను బలవంతం చేయటం వలన ఆ మిత్రుడి పేరు ఇప్పుడు నేను చెప్పకూడదు. ఆ మిత్రుడు కూడా ఇప్పుడు మంచిగా మారిపోయి ఉన్నాడు. తను కూడా మ్యారేజ్ చేసుకుని పెళ్ళం బిడ్డలతో హ్యాపీగా ఉన్నాడు. తన గురించి వద్దు, తన మాట వద్దు కానీ అతను నాకు బెయిల్ ఇచ్చి బయట తీసుకొచ్చాడు. ఆ తర్వాత నేను కోర్టు చుట్టూ మొత్తం ఇంకొక 5 సంవత్సరాలు తిరిగి కోర్టు కేసు కొట్టి చేసుకున్నాను. అవును, వాస్తవమే. మండవ మురళన్నతో మీకు ఎలా పరిచయం? మండవ మురళన్న గారు నాకు స్నేహితులు అయ్యారంటే దాదాపు 1996లో పురుషోత్తం గారని ఒక ఉండేవారు నాకు, తన ద్వారా మండ మురళీకృష్ణ గారు పరిచయం. కానీ నేను ఎక్కువ మండ మురళీకృష్ణ గారికి కలిసేవాడిని కాదు, ఎక్కువ పురుషోత్తం గారని బాబా బాబా అని పిలుస్తూ తనతో ఎక్కువ సమయం గడిపేవాడిని. అలా మండ మురళీకృష్ణ గారు నాకు పరిచయం. తాను కూడా నాకు అప్పుడప్పుడు పలకరిస్తుంటారు, సర్దార్ సర్దార్ అని అప్పుడప్పుడు పలకరిస్తూ ఉంటారు. అంతమించి మురళి గారితో ఎక్కువ పరిచయం నాకేమి లేదు, ఉన్న పరిచయం తక్కువ. నాకు పరిచయం ఎక్కువ ఉందంటే పురుషోత్తం గారితో నాకు పరిచయం ఎక్కువ ఉంది. అంటే ఒకప్పుడు ఆ మురళన్ననే చంపాలనుకుంది, నిజం కదా? ఎలా మురళన్ననే ఎందుకు గొడవలో చంపాలనుకున్నారు మీరు? అలాంటి మురళన్నతోనే ఇప్పుడు ఎలా ప్రయాణం చేస్తున్నారు? ఇన్నిసార్లు అబద్ధాలు చెప్పడం ఎందుకు? వాస్తవమే చెప్తున్నాను, తన మీద అటాక్ చేసిన మాట వాస్తవమే. తనకి అటాక్ చేసి మురళి గారు భూమి మీద లేకుండా చేద్దాం అనుకుని నిర్ణయం తీసుకున్నాము. తనకి కోసం మండ మురళీకృష్ణ గారు మేము కప్పు కాశాం. కానీ తను కాటా చూసుకొని నైటు ఒక రూట్లో రావాల్సిన మేము కాపు కాస్తే తను మరో రూట్లో ఉండి ఆ రోజు బతికిపోయారు అతను మండ మురళీకృష్ణ గారు. లేకపోతే మేము అనుకున్న రూట్లో మండ మురళీకృష్ణ గారు అనే వ్యక్తి వచ్చి ఉంటే ఈరోజు మండ మురళీకృష్ణ గారు అనే వ్యక్తి ఒంగోలులో ఉండేవారు కాదు, అతని వ్యాపార సంస్థలు ఉండేవి కాదు. అతని మీద ఆధారపడి ఇప్పుడు ఎంతో మంది ఆధారపడి ఉన్నారు అతని మీద, అతని మంచితనం వేసి మంచి అనే వాడు ఉండేవారు కాదు. ఇది వాస్తవమే, మీరు ఇన్నిసార్లు గుచ్చి అడిగితే చెప్పాను. ఇప్పుడు నేను సేవా కార్యక్రమంలో ఉన్నాను, ఇలాంటి నేను చెప్పకూడదు. మీకు ఎలా తెలిసిందో నాకు తెలియదు కానీ ఇలాంటి నేను చెప్పకూడదు. మీరు న్యూస్ లీడర్ కాబట్టి ముందే మొత్తం తెలుసుకుని తీసుకొచ్చి అడుగుతున్నారేమో. కానీ ఒకటి భాష గారు, మురళన్నతో మీ పరిచయం సరే ఫస్ట్ అంటే శత్రువులుగానే పరిచయం అయ్యారా, ఎనిమీస్గానే, తర్వాత ఎలా పరిచయం, ఎలా మిమ్మల్ని మార్చాడు మురళన్నే, మార్చాడా మిమ్మల్ని సెయింట్లాగా?
పరిచయం పురుషోత్తం గారి ద్వారా పరిచయం దొరికింది. కానీ అక్కడ లారీ కాటాల్లో కొన్ని గ్రూపులు తగాదాలు జరిగాయి. ఆ గ్రూప్ తగాదాల్లో నేను ఒక గ్రూప్కి కుంభు కాశాను. ఒక గ్రూప్కి కుంభు కాసడం వల్ల ఆ గ్రూప్ మాటలు నమ్మి నేను మండల మురుకృష్ణ గారి మీద అటాక్ చేయడానికి సిద్ధపడ్డాను. అప్పుడు నాకు వాళ్ళు కిరాయి అక్షరాల 30,000 రూపాయలు. ఎప్పుడు? 1999లోనే 30,000 రూపాయలు. అప్పుడు నేను మందు తాగేవాడిని, సిగరెట్ తాగేవాడిని, నాకు ఏ టు జెడ్ అన్ని అలవాట్లు ఉన్నాయి నాకు అప్పుడు. వాస్తవంగా అంటే ఇప్పుడు అలవాట్లు ఇప్పుడు ఏమి లేవు, వాటి అన్నిటికీ దూరం. మిమ్మల్ని మార్చింది మురళి అన్నేనా? మిమ్మల్ని మార్చింది మురళి అన్నేనా? కలిసి తిరిగామంటే మేము మండ మురళీష్ణ గారు వాళ్ళతోటి ఏళ్ళ మీద లెక్క పెట్టు ఎన్నిసార్లు తిరిగాను, 3, 4, 5 సార్లు తిరుగుంటానేమో. అప్పుడప్పుడు కల్పిస్తే నమస్తే మురళన్న అంటే బాగున్నావా సార్ దారా అని అడిగేవాడు ఆ వ్యక్తి. అంతమించి ఆ వ్యక్తి ఎక్కువ నాకు అంతగా పరిచయం లేదు. అతను నందిగా మరించి వచ్చి ఒంగోలు స్థిరపడ్డారు మండల మురళీష్ణ గారు అని తెలుసు. అంతమించి నాకు ఎక్కువ పరిచయం లేదు. సర్వీస్ వైపు ఎలా వచ్చారు? సోషల్ సర్వీస్ సైడ్ ఎలా వచ్చాను అంటే నేను మొదటి పెళ్ళం గుండా ఎంతో ఇబ్బంది పడేసి దాంతో డివైడ్ అయిపోయి డైవర్స్ తీసుకుని 6 సంవత్సరాల్లో దిక్కుతో వచ్చిన పరిస్థితుల్లో ఒంగోలులోని పద్మాలయ బేకరీ అశోక్ గారని ఒకరు ఉన్నారు, తాను వృధా సుధా అని ఒక ఫౌండేషన్ ఏర్పడేసి అన్నదానాలు ఎక్కడ వృధాగా ఉంటే ఒక పెళ్లి ఫంక్షన్లో, ఒక ఓణీల ఫంక్షన్లో, ఒక పెద్ద కర్మ ఫంక్షన్లో శుభకారమేమి అశుభకారమేమి అక్కడ మిగిలిన భోజనము ఊరు చివరి కాలనీ తీసుకెళ్ళేసి వాళ్ళకి భోజనము అందించే ఏర్పాట్లు చేసే అతను. వాళ్ళు ఒక వాలంటీర్గా నేను చేరాను. వాస్తవంగా నేను వాలంటీర్గా చేరానంటే సేవా కార్యక్రమం చేద్దామని చేరలేదు. ఆకలి తినడానికి నాకు లేదు, అన్నం మిగిలింది, భోజనం మిగిలింది, కడుపు నింపుకోవాలి. ఇంత పెద్దోడి నేను, ఇంట్లో అన్నం లేదు, అమ్మ వయసు అయిపోయింది, పెట్టేవాళ్ళు ఎవరు లేరు. ఆ ఉద్దేశంతో నేను అక్కడ చేరాను. తప్పితే నిజంగా సేవ చేయాలి, సేవ కార్యక్రమం చేయాలి, పేదోళ్ళు కడుపు నింపాలి అనే ఉద్దేశంతో నేను వెళ్ళలేదు. ఇది 100% వాస్తవం. అలా సేవా కార్యక్రమానికి వెళ్తూ ఉంటే తర్వాత సేవా కార్యక్రమాల్లో నాకు ఒక మదర్ తెరిసా ఒక అనాథాశ్రమం ఉంది. ఆ దాంట్లో కళ్ళు లేని దివాంగుల పిల్లలు అందరూ ఉంటారు. ఆ దివాంగుల పిల్లల్లో షాహనాజ్ అని ఒక అమ్మాయి ఉంది. నేను వెళ్ళి ఫుడ్ అందించేవాడిని, నైట్ 9 అయినా 8 అయినా వేస్ట్ పోతాను తీసుకెళ్ళి వాళ్ళకి అందించేవాడిని. ఆ షాహనాజ్ అనే అమ్మాయికి నేను పరిచయం చేసుకుని ఆ అమ్మాయి కోసం కూడా అమ్మాయి పరిచయం మా పరిచయం మీద అక్కడ వెళ్ళి భోజనాలు అందించేసి అలా అన్ని చోట్ల భోజనం వచ్చినప్పుడు వాళ్ళు కూడా అందించేవాడిని. ఆ విధంగా షాహనాజ్ నాకు పరిచయం అయింది. తర్వాత 2వ వివాహంగా షాహనాజ్ చేసుకున్నాను. మొదటి వివాహం చేసుకున్న అమ్మాయి కోటేశ్వరాలు, తను ఒక డిఎస్పి కూతురు, మచిలీపట్నం కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఉంటుంది. ఆ డిఎస్పి పేరు ఎందుకులే అండి, తన కూతురు ఒక్కగాను ఒక కూతురే తనకి. ఆ అమ్మాయి గుండా నేను బాగా ఇబ్బంది పడ్డాను. ఎలా ఇబ్బంది పడ్డానంటే పెళ్ళామంటే అలాంటి ఆమె ఉండకూడదు అని. నేను తిన్న కంచెం నాతోనే కడిగించేది ఆమె. ఆమె ఆమె అటు పండుకుంటే అటు పండుకోవాలి, ఇటు పండుకోమంటే ఇటు పండుకోవాలి, లేచి నిలబడంటే లేచి నిలబడాలి, కూర్చోమంటే కూర్చోవాలి. అలా నరకం అనిపించాను దాంతో డైవర్స్ రాచి చేశాను. డైవర్స్ రాచి చేసిన తర్వాత మళ్ళీ నా జీవితం మళ్ళీ మొదటికి వచ్చింది కదా. తర్వాత అప్పుడు నాకు వృధా సుధా ఉంటుంది, దాంట్లో నుంచి వాలంటీర్గా చేరి అలా చివరికలను అంత అందిస్తా. అలా ఈ అనాథాశ్రమంలో, ఇది దివాంగుల ఆశ్రమంలో షాహనాజ్ అనే పరిచయం అయితే ఆ అమ్మాయితో మాట్లాడి ఇష్టపడి పెళ్లి చేసుకున్నాం. ఆ అమ్మాయి ఇష్టపడి పెళ్లి చేసుకునేటప్పుడు మా అమ్మగారు ఒప్పుకోలేదు. ఎందుకు ఒప్పుకోలేదు? వీడు అడ్డమైనవాడు, వీడు పనికి మానవాడు, ఫస్ట్ పెళ్ళమాట పోయింది, గాలి తిరుగుతున్నాడు, నాతో ఆధారపడి తింటున్నాడు, వీడేం చూస్తాడు ఈ అమ్మాయి కానీ మా అమ్మగారు ఒప్పుకోలేదు. తర్వాత నేనే ఆ అమ్మాయికి అమ్మ వాళ్ళ అమ్మకి బతిమాడాను. ఆ అమ్మాయి పూలు పెట్టి చూసుకుంటాను, ఆ అమ్మాయిని బాగా చూసుకుంటాను, నేను కష్టపడతాను అది ఇది అని చెప్పి బతిమాడి వాళ్ళ అమ్మలతో బతిమాడి అమ్మాయిని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను. ఆ అమ్మాయి ఇష్టపడి చేసుకునేటప్పుడు కూడా మన చేతిలో డబ్బులు ఏమీ లేవు. అదే ఆశ్రమంలో ఎవరైనా దాతలు భోజనం దివాంగులు పెడుతుంటే ఆ దివాంగులు తీసుకొచ్చేసి మనం ఇంట్లో తినేవాళ్ళం. ఆ షాహనాజ్ మా మిస్సెస్ తీసుకొచ్చి పెట్టేది నాకు. సో మీ ఇక సూర్యశ్రీ ట్రస్ట్తో ఎలా పరిచయం మీకు? ఇప్పుడు ఆశ్రమంలో 18-20 సంవత్సరాలు కుర్రాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఆశ్రమం తీసేస్తున్నాడు అతను. ఆశ్రమం నడిపిన అతను 10-12 సంవత్సరాలు నడిపిన అతను ఆశ్రమం తీసేస్తున్నాడు. క్లోజ్ ఆశ్రమం క్లోజ్ చేసేటప్పుడు ఈ దివాంగుల పిల్లలు ఎక్కడికి వెళ్ళాలో, ఇంకా ఏ ఆశ్రమంకి వెళ్ళాలి? ఈ పిల్లలు ఎక్కువ మన షాహనాజ్ తోటి అక్క అక్క అంట బాగా క్లోజ్ అయిపోయారు, క్లోజ్ అయిపోయారు పిల్లలు. అందుకని పిల్లలంటే షాహనాజ్కి ప్రాణం, షాహనాజ్ అంటే పిల్లలకి ప్రాణం.
అని వాడి గురించి ఆలోచించాను. నా చేతిలో కనీసం ఇంటికి అప్పుడు ఫిల్టర్ వాటర్ తీసుకు 10 రూపాయలు క్యాన్ తీసుకోవడానికి కూడా నాకు 10 రూపాయలు కూడా లేవు. ఇంకా వాళ్ళు దేనికైనా చూసుకోగలను. అదే విషయం షానాకి చెప్పాను, మళ్ళీ మనమేం చూసుకోగలము, మనమే ఆశ్రమం పెట్టుకోగలము, మనకి అది అయ్యే పని కాదు. పిల్లల్ని వదిలిపెట్టేసి ఆశ్రమం పోతుపోయారు, మన ఇద్దరం ఏమైనా కూలికి వెళ్ళో ఏదో పని చేసి బతుకుదామా అని చెప్పాను. కానీ షాహనాజ్ పట్టుబడింది, లేదు మా పిల్లలు నాకు కావాలి, మా పిల్లలు నేను పోషించాలి, నీకు చాలా పరిచయాలు ఉన్నాయి కదా, ఒకప్పుడు ఇలా తిరిగావు కదా, నీ మాట ఎవరు కాదంటారు అది అని చెప్పేసి తాను బాగా ఎంకరేజ్ చేసింది. అప్పుడు బాగా ఆలోచిస్తే నా మెయిన్లో మండమూరికృష్ణ గారు మళ్ళారు. మండ మల్లకృష్ణ గారు మళ్ళారంటే ఆయన అప్పటికే ఐటీస్ కాంట్రాక్ట్గా ఒక స్థితిలో అప్పుడప్పుడే అంచెలంచెలుగా కొంచెం అంచెలంచెలుగా కొంచెం ఎదుగుతున్నాడు. కానీ నేను అతనికి అటాక్ చెప్పి అతను చంపనిపోయిన సంగతి మండ మోక్షణ గారికి తెలుసు. ఆయన మనుషులో ఉంటాడు, అతని సహనం భూమి కంటే ఎంతో సహనంగా ఉంటుంది, బయట చెప్పుకోడు. ఎవరైనా ఏమనుకున్నా మనుషులోనే ఉంచుకుంటారు, కానీ మనుషులో సమాధి చేసుకుంటారు, కానీ బయట పెట్టుకోడు. నేను ఆయన అటాక్ చేసిన సంగతి ఆయనకు తెలుసు, కానీ ఆయన ఎవరు వాళ్ళ మిత్రులకు ఎవరికి మటుకు చెప్పలేదు. ఈ పరిస్థితి పోయి ఆయనకి ఆయన ముందు ఉంచాం. నేను మా మిక్సెస్ చింగిపోయిన బట్టలు, నై చింగిపోయిన చొక్క, తనకి గుర్కా ఇచ్చింది, అవి కూడా గుర్కా చిరిగిపోయిన బట్టలు. ఇంకా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ఇలా పరిస్థితి, పిల్లలు అనాథలు అయిపోతున్నారు, దివాంగులు ఎవరు లేరు, ఇలా ఒక ఆశ్రమం తీసేస్తున్నారు, మేము వదిలితే ఆ పిల్లలు దిక్కు లేకుండా వెళ్ళిపోతారు, వాళ్ళకి అమ్మ నాన్న కూడా పిల్లలు లేరు, కళ్ళు కమిచిన పిల్లలు, ఎవరు తోడు పరికి తీసుకెళ్తేనే 2 అడుగులు ముందేసి పిల్లలు. ఇదే విషయం బొల్లిగారు చెప్తే బొల్లిగారు ఏం ఆలోచించకుండా నేను చూస్తాను పిల్లలకి ఒక ఆశ్రమం పెట్టుకోండి, దానికి ఎంత ఖర్చు అవుతుందో నాకు చెప్పండి, నెలకి 35,000 మీకు ఇస్తారు, 33,000 మీకు లెక్కేసారు, మొత్తం లెక్కేసారు, కూరగాయలు ఎంత అవుతాయి, కరెంట్ బిల్లు ఎంత అవుతాయి, ఆ హోటల్ రెంట్ అవుతుంది ఎంత అవుతుంది, దానికి సరుకులు ఎంత ఖర్చు అవుతుంది, పాల బిల్లు వాటర్ అన్నీ లెక్కేసి ఆ రోజులు ఎప్పుడు 6 సంవత్సరాల క్రితము అప్పుడు మన హాస్టల్లో 33,000 రూపాయలతో సరిపోద్ది హాస్టల్, 33,000 రూపాయలతో మొత్తం పిల్లలు గడుపుచ్చు, అది లెక్కేసి నెల నెల ఇస్తాను, మీ హాస్టల్ నడుపుకోండి అని చెప్పాడు. ఆయన మాట అంతప్పటికీ నాకు ఎంతో బాధ బాగా బాధేసింది. ఆ వ్యక్తిని తలుచుకుంటా ఉంటే నేను ఆయనకి ఎలా చంపడిపోయాను, ఆయన మీద ఎలా అటాక్ చేయబోయాను, ఎందుకు చెప్తాం కాదు, నాకు కన్నీళ్ళు వస్తున్నాయి. ఆయన గురించి చెప్తుంటే, ఆయన మంతన గురించి చెప్తుంటే నాకు ఏడుపు వస్తుందండి. ఆయన మనుషులు పెట్టుకోకుండా ఇంత సహాయం చేస్తున్నాడు అంటే ఇప్పుడు నాకు కన్నీళ్ళు ఆగలేదు. ఆయన ముందే చేతులు పెట్టుకుని ఏడ్చింది, ఆ చేయి తీసుకుని ముద్దు చేసుకున్నాను, ఆ చేయి ముద్దు చేసుకున్నాను. అప్పుడే నిర్ణయించుకున్నా మురళన్న గారు ఇంత చేసినా కూడా నన్ను మనుషులు పెట్టుకుని ఒక ఆశ్రమం మళ్ళీ నాకు పెట్టిస్తున్నారంటే ఆయనకి మంచి పేరు తీసుకుని రావాలి ఒంగోలులో, కష్టపడి ఆశ్రమం నంబర్1గా పెట్టాలని అప్పుడు మనుషులు గట్టిగా నిర్ణయించుకున్నాను. అనుకునేది తడుగా నేను ఆశ్రమం పెట్టినాక ఆ తర్వాత కరోనా ఫస్ట్ వేవ్ వచ్చింది. కరోనా ఫస్ట్ వేవ్లో సేవా కార్యక్రమం చేసుకుంటూ అంటే కిరాణా నిత్యవసర సరుకులు ప్రొవిజన్స్, ఇలా కరోనా వల్ల చనిపోయిన వాళ్ళకి దహన సంస్కారాలు చేయటము, ఇలా సేవా కార్యక్రమాలు అన్నీ చేశాను. ఆ సేవా కార్యక్రమం చేసుకుంటున్నప్పుడు నాకు ప్రవాస భారతీయులు ఎంతోమంది పరిచయం అయ్యారు. సౌత్ ఆఫ్రికా, మలేషియా, సింగపూర్, యుఎస్ఏ, లండన్, ఇలా అన్ని దేశాల్లో మిత్రులు పరిచయం అయ్యారు. వాళ్ళ మీద ఎంతో నమ్మకం సంపాదించుకున్నాను. ఆ నమ్మకం సంపాదించుకొని అప్పటి నుంచి ఇప్పుడు కూడా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూనే ఉన్నాను. మన ట్రస్ట్ పెట్టిన మొదట్లో ఒక 60 రూపాయల లీటర్ నుండి డబ్బులు తీసుకోవడానికి నేను ఎంతో ఇబ్బంది పడేవాడిని. ఇప్పుడు నేను బయట వారికి 5 లక్షల రూపాయలు సహాయం చేస్తాను పేదవారికి. ఇప్పుడు సపోజ్ మీరు ఒక బ్రెయిన్ ఒక అమ్మాయి ఇబ్బంది పడుతుందని చెప్పారు, ఇప్పుడు ఆమెకి ఎంత ఇచ్చాను అక్షరాలు 1,50,000, అది 2 రోజులు వసూలు చేశాను, కేవలం 5 రోజుల్లో 150,000 తీసుకొచ్చి ఇచ్చాను. అంటే దాతల దగ్గర అంత నమ్మకం సంపాదించుకున్నాను. ఆ నమ్మకం నిలబెట్టుకోవడానికి సంపాదించుకుంటే ఆ నమ్మకం నిలబెట్టుకుంటే ఇప్పుడు మనకి కష్టం. అంటే మీ సక్సెస్లో మీ షహనాజ్ భాగస్వామ్యం ఎంత? నాకు సక్సెస్లో నా భార్య పాత్ర చెప్పలేనంత, ఎందుకంటే తనకు భూదేవినంత సహనం, నాకు కోపం ఎక్కువ. నేను మా దివంగుల పిల్లల మీద ఏమైనా సరిగా పని చేయకపోతే అరుస్తుంటాను నేను మా దివంగుల పిల్లలకి. అదే మీ పేరు మీరు కడుక్కోండి, ఇలా కొన్ని అలవాటు నేర్పిస్తూ ఉంటాను. వాళ్ళు మా మిస్సెస్ అంటే ఒప్పుకోదు, వాళ్ళు కల్లుకొని పిల్లలు అట వాళ్ళు కష్టపడకుండా చూసుకోవాలి, నెమ్మదిగా వాళ్ళని అలవాటు చేయాలి అని చెప్పి మా మిస్సెస్ నాకు అడిసిద్ది, మా పిల్లల్ని ఎన్నికేసుకొచ్చింది.
ఒక విధంగా హాస్టల్లో పిల్లలు అంత నా కోపం ముందు పిల్లలు ఉండేవాళ్ళు కాదు, తన సహనం ముందు ఉన్నారు పిల్లలు. షాహనాజ్కి చూసి ఆ పిల్లలు ఉన్నారు, సార్ చూసి లేరు. సార్కి పక్కకి వెళ్ళి తిట్టుకుంటారు సర్దా సార్కి, సర్దాగా తలగా నొప్పి వేస్ట్ అరుస్తుంటాడు, బ్యా బ్యా అంటుంటాడు. మేడం చూసి ఉన్నాము. రౌడీ లక్షణాలు బాగోలేదులే ఇంకా, మీకు రౌడీ లక్షణాలు పోయిండవు ఇంకా. అలాగే ఇప్పుడు ఇప్పుడున్న సిచ్యువేషన్ ఎంతమంది ఉన్నారు మొత్తం హాస్టల్స్ కానీ ఆ దివ్యాంగులు కానీ సూర్యశ్రీ ట్రస్ట్లో మొత్తం ఎంతమందిని మీరు హైర్ చేసుకున్నారు? మన సూర్యశ్రీ ట్రస్ట్లో మొత్తం 35 మంది దివ్యాంగుల పిల్లలు. స్టార్టింగ్లో 14 మందితో మొదలుపెట్టాం, ఇప్పుడు 35 మంది ఉన్నారు. మీనింగ్గా మన ట్రస్ట్లో చాలా మందికి వివాహం చేసి పంపించాం. మొదటిసారి 4 జంటలకు వివాహం చేసి పంపించాం, రెండోసారి 2 జంటలకు వివాహం చేసి పంపించాం, ఇంకొక సంవత్సరంలో 3 జంటలకు వివాహం చేసి పంపించాం. అలా చాలా మందికి వివాహం చేసి పంపించాం. ఇప్పుడు చాలామంది వాళ్ళు ఉద్యోగం చేసుకొని జీవితంలో స్థిరపడుతున్న దివ్యాంగులు. అలా ఎలా ఉద్యోగం చేసుకున్నారు, వాళ్ళ కళ్ళు కనపడవు కదా అనుకుంటారేమో, వాళ్ళ లిపిలో చదువుకుని ఉద్యోగం సాధించారు వాళ్ళు. వాలంటీర్గా అలా స్థిరపడి పిల్ల పాపలతో హ్యాపీగా ఉన్నారు. మార్కపురం, ఒంగోలు, నెల్లూరు, చీరాల, చెన్నై, మా ట్రస్ట్లో నివసించే పిల్లలు చాలా మంది ఫీజులు కట్టాను. అనాథ పిల్లలు కూడా ఉంటారా? ఓకే, మా పిల్లలు చాలా మంది పిల్లలకి, దివ్యాంగ పిల్లలకి స్వయంగా దాతలతో సహకారం తీసుకొచ్చి నేనే ఫీజు చెల్లించాను. వాళ్ళు ఇప్పుడు చెన్నైలో ఉద్యోగం చేసి నెలకు 30,000 సంపాదిస్తారు ఆ పిల్లలు. ఈ నెల కాకుండా రేపు వచ్చే నెల 18వ తేదీ కూడా దివ్యాంగులకి వివాహ పరిచయ వేదిక పెట్టి వివాహం జరిపిస్తున్నాను. ఓకే, మీకు పిల్లలు ఉన్నారా? నాకు ఒక పాప. ఏం చేస్తున్నారు? ఫస్ట్ క్లాస్ చదువుతుంది పాప. చిన్న పాప. ఇంకా మగ పిల్లలు ఇంకా ఒకే ఒక పాప. ఆ పాపతో మురళీ గారితో మీ పరిచయం తర్వాత మురళీ గారు మిమ్మల్ని పూర్తిగా చేంజ్ చేసినట్టేనా? మురళీ గారు మొదటి పరిచయంలో నేను రౌడీగా ఆయనకి కనిపిస్తే, రెండో పరిచయంలో ఆయనకి సర్దారు నాకు నేను అనుకున్న మార్పిచ్చాను సర్దార్కి. రౌడీతనం నుంచి మానవత్వంలో మళ్ళీ ఇచ్చాను సర్దార్కి అనే ఒక ఆనందం ఆయన కళ్ళల్లో కనిపిస్తుంటుంది. ఆయన సహనం ఎందుకులంటే, ఆయన సహనం చెప్పాలంటే భూదేవి అంత సహనం ఆయనకి. అసలు నా ట్రస్ట్ పెట్టి 6 సంవత్సరాలు అయితే ఏ ఒక్కరోజు ఆయన ఆ ట్రస్ట్లో జోక్యం అనేది చేసుకోలేదు. ఏం సర్దార్ అలా చేస్తున్నావు, ఏంటి సర్దార్ ఇలా చేస్తున్నావు, నన్ను కానీ మా మిస్సెస్ కానీ ఒక్క మాట ఆయన నేడు, ఆయన ఒక్క మాట నేడు. మండవ మురళీకృష్ణ అంటే ఇప్పుడు నేను ప్రాణం ఇస్తాను, అప్పుడు ఆయనకు ప్రాణం తీయాలనుకున్నాను, ఇప్పుడు ఆయనకి నేను ప్రాణం ఇస్తాను ఆయనకి. బాగా ఎమోషనల్ అవుతున్నారు సర్దార్ గారు మీరు. నా జీవితం ఎట్టిపోతుందో నాకే తెలియదు. అను జీవితం నిలబెట్టి నేనే ఇప్పుడు 100 మందికి సాయం చేసే పరిస్థితి, 100 మందికి అన్నం పెట్టే స్థితికి నాకు నిలబెట్టాడు ఆయన పాపం. అదే వేరే వాళ్ళైతే చేసిన పనికి నన్ను చంపాలనుకుంటారు, లేకపోతే నన్ను దగ్గరకు రానీ అనుకుంటారు. ఆయన గుర్తుకొస్తున్న కన్నీళ్ళు లాగో అమ్మా. దేవుడు ఎలా ఉంటాడో నాకు తెలియదు, కానీ ఆయన చూసి నాకు అర్థం కనిపిస్తుంటాడు. ఆయన గురించి ఏం చెప్పిన కూడా మాటలు రావు నాకు. ఆయన నిలబెట్టిన జీవితానికి నేను ఒక 10 రూపాయల కోసం వెళ్ళాలిపోయినోడిని, ఇప్పుడు నేనే 100 మందికి వృద్ధులకి ఇల్లు కట్టించాను, వైద్య చికిత్స నిమిత్తం లక్షలు అందజేశాను. ఒక అమ్మాయికి వరంగల్ స్టాఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీలో ఆ అమ్మాయికి 5 లక్షలు పెట్టి చదివిస్తున్నాను, దాతల సహకారంతో చదివిస్తున్నాను. ఇల్లు కాలిపోయిన వాళ్ళకి స్వయంగా ఇల్లు కట్టిస్తాను, లక్షల్లో పెట్టి ఇల్లు కట్టిస్తాను. తర్వాత మాతా శిశు ఒంగోలులో మాతా శిశు వైద్యశాలలో వాటర్ ప్లాంట్ కట్టించాను. ఇప్పుడు రంగారావుడు చూడు కట్ట మీద ఒక స్టేజ్ లాంటి కట్టిస్తున్నాను. ఇవన్నీ నేను కట్టించాయంటే దాతల సహకారం ఎంతో ఉంది నాకు, దాతల సహకారం నమ్మకం సంపాదించుకున్నాను. మొదట్లో దాతలంతా మండపం మురళీకృష్ణ గారు చూసే వచ్చారు, ఆ తర్వాత దాతలు నా కష్టం చూసి నేను ఒక నా మీద నమ్మకం చూసి మొత్తం వచ్చారు. దాంటే దాతలు నాకు సహాయం చేసిందే వారికి లెక్కతో సహా చెప్పి ఫోటోలు పేపర్లు అన్నీ ఇప్పించేసి లెక్కతో సహా వాళ్ళకి ఇచ్చేవాడిని. దాతలతో అది రిక్స్పెక్ట్లు ఇవన్నీ బిల్లు అన్నీ వాళ్ళకి ఇచ్చేసేవాడిని. ఆ నమ్మకంతో ఒకసారి చేసిన దాత మళ్ళీ మళ్ళీ సహాయం చేసేవాళ్ళు. అలాంటి దాతలు నా దగ్గర చాలా మంది ఉన్నారు, ఇప్పటికీ సాయం చేసే దాతలు నాకు చాలా మంది ఉన్నారు నా దగ్గర. ఆ నమ్మకాన్ని క్రియేట్ చేశారు. ఇప్పుడు ఇళ్ళల్లో నాకు మీలాంటి సోదరి కూడా చాలా మంది పరిచయం ఉన్నారు,
కోంగంటే కళ్యాణి సోదరి, తను నాకు మార్గనిర్దేశం చేసిద్ది, మార్గనిర్దేశం చేసిద్ది అంటే అలాగా భయ్ ఇలా ఉండాలి భయ్ ఇలా ఉండాలి భయ్ అని చెప్పి నా ట్రస్ట్లో తన సలహాలు కూడా ఎంతో ఉన్నాయి. మండం మురిష్ణ గారి తర్వాత రెండవసారి అభిమానించేది మా కోంగంటి కళ్యాణ సోదరికి. తను అమెరికాలో ఒక మెడికల్ షాప్లో జాబ్ చేస్తూ ఉంది. తను ఒక సహనం, తను ఒక మార్గనిర్దేశంతో నేను కూడా 2 సంవత్సరాల నుంచి ఇంకా ట్రస్ట్ డెవలప్ చేసుకున్నాను. తాను మండ మురిష్ణగారు ఎంత సహాయం చేశారో తాను కూడా అంతే నాకు సహాయం చేపించింది. సహాయం చేపించి ఇప్పుడు 4 నెలల నాకు కొంచెం ఫండ్ మండ మురిష్ణగారు ఇచ్చింది కాకుండా బయట ఇంకా కొంచెం 4 నెలల ఫండ్ వస్తుందంటే మన కోంగంటి కళ్యాణ సహకారం ఎంతో ఉంది. కోంగంటి కళ్యాణ సహకారం అనే కాదు, ఎర్లగడ్డ జానకి సోదరి తాను చాలా మంచి వ్యక్తి, నాకు లక్షల్లో సహాయం చేసింది. తాను పెళ్లి తన మ్యారేజ్ డే లక్ష ఇచ్చింది, ప్రతి నెల 20,000 పంపిస్తారు. తర్వాత వచ్చేసి మనకి మన రాఖీ పండుగ రోజు నాకు ఇన్ని బట్టలు పంపించింది రాఖీ పండుగ రోజు. అలా మండవ గీత సోదరి తను 4 నెలల 10,000 ఇస్తుంది. ఇలా నాకు సోదరులు అంటే మగవాళ్ళే కాదు, ఒక లేడీస్ కూడా నన్ను వాళ్ళొక సోదరిస్ లాగా నేను పెనవేసుకొని పోతాను, వాళ్ళతో బంధం వదలను. దాతలు అంటే ఎంతో కష్టపడి నిలుపుకోవాలి. దాతలు అంటే ఒక దాత మిస్ అయిపోయిందంటే మనకి ఇదే ఉంది. ఇప్పుడు దాతలు ఎంత నిల్లు పెట్టుకుంటున్నానో నాకు నేను మీద నమ్మకం లేక ఎలా దాతలు కూడా ఉన్నారు. ఎలా అంటే ఒక తెలంగాణ మిత్రుడు ఉన్నాడు ఫేస్బుక్లో, 2 సంవత్సరాల నుంచి ఉన్నాడు. ఆ దాతకి ఒకసారి మన ట్రస్ట్ ప్రొవిజన్స్ అడిగాను. ప్రొవిజన్స్ అడిగితే 2 సంవత్సరాల నుంచి ఉన్నారు కదా అని అడిగాను. అడిగితే ఆ ప్రొవిజన్స్ ఇస్తాను అని చెప్పారు. 2 రోజులు టైం పెట్టారు. ఈ లోపల ఆయన ఫేస్బుక్ హక్ అయిపోయింది. హక్ అయిపోతే ఆయన ఏమనుకున్నాడు, వీడు సర్దార్ చాటింగ్ చేసి సర్దార్ హక్ చేశాడు డబ్బులు తీసుకోవడానికి అనుకొని ఆయన బ్లాక్ చేసుకుని వెళ్ళిపోయాడు. ఫేస్బుక్ బ్లాక్ చేసుకుని వెళ్ళిపోయాడు. దానివల్ల నేను బాధపడ్డాను. ఎందుకు బాధపడ్డాను, నాకు అక్షరాలు లేవు, నాకు తెలుగు ఇంగ్లీష్ అక్షరాలు రావు. నాకు నేను చదివింది 7th క్లాస్. ఇప్పుడు నాకు ఎవరైనా ఇంగ్లీష్లో చాటింగ్ చేస్తే గూగుల్ ట్రాన్స్లేట్ చేసుకుని వాళ్ళకి తెలుగులోనే ముందుకెళ్ళిపోతాను. నాకు ఏబిసిడ్లు కూడా రావు, నాకు షార్ప్ ఉంది. గూగుల్ ట్రాన్స్లేట్ చేసుకుని తెలుగులో ముందుకెళ్ళిపోతాను. ఇంకొక దాత, ఒక పాప ఫీజుకి 50,000, ఇంకో పాప ఫీజుకి 30,000, ఈఫ్తర్కి 30,000, అలా సహాయం చేసే మంచి దాత. మన చుట్టూ కొన్ని పౌండేషన్లు ఉంటాయి, ఆ పౌండేషన్ ఆపోయినా లేని పిన్ అన్ని కల్పించుకున్నాడు. అతను కూడా బ్లాక్ చేసుకుని వెళ్ళిపోయాడు. ఇంకొక దాత ఉన్నాడు, అతని దాత, ఈ దాత గురించి మీకు ఖచ్చితంగా చెప్పాలి. తన పేరు వంశీకృష్ణ, ఒంగోల్లో ఉంటారు. తాను ఎవరైనా వృద్ధులు ఇబ్బందులు ఉన్నా, ఎవరైనా ఒక అన్నదానంలో ఏమైనా ఇబ్బంది ఉన్నా వెంటనే సహాయం చేస్తారు. 30,000, 25,000 చేస్తారు భయ్, ఆ పని చూసి పెట్టు అని చెప్పేసి. ఎవరైనా వృద్ధులు ఉంటే వాళ్ళకి ఆశ్రమం చేర్పించి డబ్బులు 4 నెలలు చెల్లిస్తారు ఆయన. అలాంటి వంశీకృష్ణ గారు ఒకసారి ఒక వృద్ధురాలు గురించి, ఇక్కడ సత్తెనపల్లిలో ఒక వృద్ధురాలు బాగా మంచం మీద ఉంది, తన గురించి దీన పరిస్థితి ఆమెకి తనకి వివరించాను. తనకి వివరిస్తే తను ఇచ్చిన డబ్బులు నేను పోయి తనకి అంత చేశాను. అంత చేసి రిసిప్ట్లు సహా మొత్తం అతనికి ఇచ్చాను. అప్పుడు వాస్తవం ఏంటి, నా ఛార్జ్ నా ట్రస్ట్ డబ్బులు ఛార్జీలు పెట్టుకున్నా నేను కారులో వెళ్ళానప్పుడు. తను ఏమనుకున్నాడు, నా డబ్బులు తను కొంచెం నొక్కేసి మిగతా డబ్బులు తనకి ఇచ్చారు అని చెప్పాడు. కానీ నేనే ఛార్జీలు పెట్టుకుని వెళ్ళాను ఇక్కడి నుంచి, కారు డబ్బులు నేనే ఇచ్చాను. నాకు ఒక్కగానో ఒక కూతురు ఉంది, నా కూతురు నేను తలుచుకుని చెప్తున్నాను ఇదే మాట, ఒక్కగానో ఒక కూతురు తలుచుకొని ఇదని చెప్తున్నాను. నేనే 5,00,000 కారుకి 5,000 పెట్టుకుని వెళ్ళాను సత్తెనపల్లికి. అప్పుడు వెళ్దాం మిత్రుడు కూడా 2,000 నేనే ఖర్చు పెట్టాను. అలా చేసుకుని అలా అపార్థం చేసుకుని అతను కూడా వెళ్ళిపోయాడు. అప్పుడు నాకేం అప్పుడే మెయిన్లు బాగా పడిపోయింది. నమ్మేవాళ్ళు నమ్ముతారు, పోతారు, నమ్మకం ఉన్నోళ్ళు ఇస్తారు అని చెప్పి ఇంక ఎవరు అప్పటి ఎవరి గురించి బాధపడటం మానేసాను, ఎవరు బాధపడటం మానేసాను. అంతా నాకు తెలిసి ఆ ముగ్గురు వెళ్ళిపోయారు నా దగ్గర నుంచి. మీ టార్గెట్స్ ఏంటి సూర్యశ్రీ ట్రస్ట్ తరపు నుంచి, మీరు ఏమైనా లక్ష్యాలు పెట్టుకున్నారా? సూర్యశ్రీ ట్రస్ట్ తరపున నా టార్గెట్ అంటూ ఒకటే ఒకటి ఉంది, భేదవలికలలో వెలుగుని నింపాలి. నేను ఆకలితో ఎంత అల్లాడిపోయానో ఇది ఆకలి అనేవారు నాకు తారాసపడకూడదు. మనము ఎవరికైనా ఇప్పుడు దాతలు ఇచ్చిన డబ్బులు మీకు నిత్యావసర సరుకులు ఇచ్చి ఎవరైనా భేదవాళ్ళు ఇస్తే నిత్యావసర సరుకులు ఇచ్చి వదిలిపెట్టకూడదు. వాళ్ళకి ఒక ఆదరణ చూపించాలి, వాళ్ళకి ఒక కాళ్ళ మీద నిలబడేటట్టుగా ఉండాలి. ఇప్పుడు మేము ప్రయోజనం ఇచ్చి అనుకోండి, 1 నెల 2 నెలలు తింటారు వదిలిపెట్టేస్తారు. అదే వాళ్ళకి మనం స్టాండర్డ్గా ఒక జాబ్ ఒక షాప్ లాంటిది, ఒక తోపుడు బండి లాంటిది ఇలా పెట్టించామనుకోండి, దాంట్లో పడేసి వాళ్ళు సంపాదించుకొని మళ్ళీ మళ్ళీ ఆకలి లేకుండా దాంట్లో సంపాదించి రొటీన్ చేసుకుంటూ జీవిస్తారు. అలా నేను సహాయం చేసిన వాళ్ళు 100ల సంఖ్యలో ఒంగోలులో స్థిరపడి ఉన్నారు.
ఇప్పుడు కూడా స్థిరపడి ఉన్నారు. నేను ఒక అమ్మాయి కరిస్మాంట్ పెట్టాను, ఒక కరిస్మాంట్, ఆ కరిస్మాంట్తో తను ఇంకో కరిస్మాంట్ పెట్టుకోగలిగింది. ఇంకొక ఆమె ప్లాస్టిక్ తోపుడు బండి పెట్టించాను. ఆ తోపుడు బండి ఆమె పెట్టడం కాకుండా వాళ్ళ అమ్మతో కూడా ఇంకో తోపుడు బండి ఇచ్చి దాంతో తోపుడు బండి తిప్పుతుంది. ఇలా చాలామందికి ఒక చిన్న క్యాంటీన్ కూడా పెట్టించాను, క్యాంటీన్. ఆ క్యాంటీన్ ఇప్పుడు కూడా నడుస్తుంది, క్యాంటీన్లు. అలా ఎక్కువ వాళ్ళు ఉపాధి కల్పించడానికే ప్రయత్నం చేస్తాను, కానీ ప్రొవిజన్ ఇచ్చేసి ఇంత చేతులు దూపుకుందామని నేను ప్రయత్నం చేయను. మరీ వృద్ధులు ఏరనుకోండి, వాళ్ళకి తీసుకెళ్ళి ఆశ్రమం కల్పించి ఆశ్రమంలో నెలవారీ డబ్బులు చెల్లిస్తాను. మండా పవన్ గారు అని లండన్లో ఒక మిత్రుడు ఉన్నాడు. ఆ మిత్రుడు ఒంగోలులోని ఇది గుంటూరులో ఒక ఆశ్రమంలో శ్రీరాములని ఒక ఆమె, ఆమెకి కరోనా కష్టకాలంలో భర్తను పోగొట్టుకుంది, ఉన్న ఒకనొక కొడుకుని పోగొట్టుకుంది. తాను రుద్రాలని ఒంటరైపోయింది. ఒంటరైపోతే గుంటూరులో ఒక ఆశ్రమం జరిపించి 3 సంవత్సరాలు మండా పవన్ గారు 5,000 చొప్పున ఆమె చెల్లించారు. ఆమె పోయిన నెలే చనిపోయింది. ఆమె పోయిన నెలే కాలం చేసేసింది. దాన్ని కూడా అంత్యక్రియలు చేసేసి ఆమె అంతవరకు చేసేసాను, అయిపోయింది. సో మండవ మురళన్న మిమ్మల్ని రౌడీగా ఉన్న ఎస్కే భాషని ఇవాళ ఒక సెయింట్గా మార్చాడు, ఆయన ఒక సాధుజీవిగా మార్చాడు. అలాంటి మురళన్న ఇంకా ఆయన లైఫ్లోనూ ఆయన లక్ష్యాలు సాధించాలను, మంచి పొజిషన్కి వెళ్ళాలని కోరుకుంటున్నారా? మండవ మురళకృష్ణ గారికి నేను చూడాల్సిన పొజిషన్ ఒక ప్రజాప్రతినిధిగా. ఎందుకంటే తను ప్రజాప్రతినిధిగా ఉంటే ఎంతోమంది బాగుపడతారు, ఎంతో తన చేతికి ఎముక లేనట్టుగా సహాయం చేస్తారు. తాను సహాయం చేసినది ఎవరికి చెప్పుకోడు, నాకు తెలుసు. నా ట్రస్ట్ తరపు నాకు సహాయం చేసింది కూడా నాకు తెలుసు. నా దగ్గర ప్రవీణ్ అని ఒక అమ్మాయి ఉండేది, అమ్మాయి అన్న అన్నయ్య అని వచ్చేది. తన అమ్మ చనిపోయింది, తను అదే ఆఫీస్లో జాబ్ చేస్తారు. తన అంత్యక్రియలు అయితే నేను చేయించాను, 30,000 తీసుకొచ్చి అంత్యక్రియలు ఇచ్చి ఫస్ట్ కర్మ అని చెప్పాను. పెద్ద కర్మ చేయడానికి దాని దగ్గర డబ్బులు లేవు. మండ మురళకృష్ణ అక్షరాల 50,000 ఇచ్చారు, చెప్పి పేరు ఎక్కడ బయట పెట్టొద్దని చెప్పారు. 50,000 ఆమెకి ఇచ్చినట్టు ఇప్పుడు కూడా ఊరికి తెలియదు. మండ మురళకృష్ణ గారికి, నాకు, ఆ ప్రవీణ్ అనే అమ్మాయికి. ఆ ప్రవీణ్ అనే అమ్మాయికి మ్యారేజ్ అయిపోయింది. మండ మురళకృష్ణ గారు కొంచెం మంచి సంబంధం మాట్లాడి చేసి పంపించేశారు. తాను మండ మురళకృష్ణ గారు తన శత్రువు కూడా బాగుపడాలనుకున్న వ్యక్తి, ఇది 100% వాస్తవం. నా గుండె మీద చేసుకొని చెప్తున్నాను, తన శత్రువు కూడా బాగుండాలని కోరుకుంటాడు, కానీ వాడి అదవా వీడు పనికి మారినాడు అని ఏ ఒక్క మనసులో కూడా ఆయన అసలు బూత్ అనేది నోట్లోకి రాదు ఆయనకి. ఇప్పుడు మన ఒక అతను ఫేస్బుక్లో ఏదో అరిశాడు, 4-5 సంవత్సరాల క్రితం చూసాం. అప్పుడు అతను ఏదో అంటున్నప్పుడు మురళి గారు ఎట్ట మాట్లాడాలి, రే ఎవరు నువ్వు ఏంది ఎట్ట అనాలి, అట్టలేదు. ఏం కామెంట్ చేస్తా తెలుసా, ఏ మిస్టర్ ఏంటి మాటలు, మాటలు తగ్గించు, కొంచెం పద్ధతి ఉండు అన్నాడు. అంటే ఆ నోట్లోకి బూత్ కూడా రాదనమాట. ఆయన గురించి ప్రత్యక్షంగా నేను దగ్గర ఉన్నాను కాబట్టి చెప్తున్నాను. మొట్టమొదటిలో నేను దగ్గర లేకపోవచ్చు, కానీ 6 సంవత్సరాలు ఆయన దగ్గర ఉన్నాను కదా. మా ట్రస్ట్ పెట్టిన 6 సంవత్సరాలు ఆయన ట్రస్ట్ పెట్టిన 6 సంవత్సరాల దగ్గర ఉన్నాను. మురళకృష్ణ గారు తనకు వచ్చిన ఫండ్ రూపాయలతో సహా ఎంటర్నే మనకి ఎంటర్నే పంపిస్తారు. సొంత ఆయన మనకి అంత సహాయం చేస్తుంటే ఇంకా కొంతమంది వ్యక్తులు మురళకృష్ణ గారు తింటున్నారు, బాగా సంపాదించుకున్నారు అని అంటున్నారంట. అంటే ఈ విషయం నా చెవిన పడింది, మా ఫ్యామిలీ పడింది. ఎవిడెన్స్ ఉంది కదా, గుండె మీకు చేసుకుని చెప్తున్నాను. ఆయన సహాయం చేసేవాడు కానీ డబ్బులు తీసుకునే వ్యక్తి మాత్రం కాదు. మన ట్రస్ట్లో ఒక సూపర్వైజర్గా పనిచేసేది విజయ్ అని తాను. అప్పుడు మండ మురళకృష్ణ గారు పుట్టినరోజు, ఆ రోజు ఒక రెస్టారెంట్లో పార్టీ ఇస్తున్నాడు ఆయన, 16 జూలై. ఆయన మండ మురళకృష్ణ గారి పుట్టినరోజు అంటే మన ట్రస్ట్కి ఒక పండగ రోజు. మండ మురళకృష్ణ గారు పుట్టినరోజు సందర్భంగా మన ఉచిత స్పెట్స్ నేను స్వయంగా 45,000 పెట్టి నేను రుతులకి అందరికీ స్పెట్స్ ఉచితంగా ఇచ్చేసాను. ఆయన మీద అభిమానం, నా జీవితం నిలబెట్టింది అభిమానం. ఆయన ఒక రెస్టారెంట్లో పార్టీ వచ్చినప్పుడు మేమంతా కార్యక్రమం ముందు వెళ్ళిపోయాం మా కారులో. తర్వాత మా సూపర్వైజర్ విజయ, ఏరే బండి ఎక్కి వస్తుంది. ఆ రెస్టారెంట్ ముందుకు వచ్చినప్పటికే సడన్ బ్రేక్ వేసి ముందు పడిపోయింది. పడిపోయి పళ్ళు ఊడిపోయి దవడ లోపల పగిలిపోయి కింద పడిపోయింది. ఆమెకి ట్రీట్మెంట్కి 1,00,000 రూపాయలు కావాలి. డబ్బులు ఎక్కడ ఉంటాయి ఆమె దగ్గర? మన దగ్గర మేము ఇచ్చిన 6,500 జీతం ఆమెకి ఇచ్చేది. నా అద్దె మీద ఆమె ఆధారపడాలి. నేను ఆమెకి అదే ఆటో కొనిచ్చాను, కోంగంటి కళ్యాణి కొన్ని మిత్రుల సహకారంతో ఆటో కొనిచ్చాను. ఆటో మీద ఎంత వచ్చింది, కిస్సులు కూడా కట్టాలి కదా. అందుకనేసి ఆమె బాగా ఇబ్బంది పడుతుంటే మండ మురళకృష్ణ గారు హాస్పిటల్ ఖర్చు మొత్తం 85,000 రూపాయలు భరించి నా చేతుల మీద తీసుకెళ్ళి ఆమెకి ఇచ్చారు 85,000 రూపాయలు. అది కూడా ఆమె బయట పెట్టమని చెప్పాలా, బయట చెప్పమని చెప్పాలి. నేనే చెప్పాను, నువ్వు గమ్ముండా నీకు తెలియదు, నువ్వు చేసిన సహాయం 10 మందికి తెలియాలి అని చెప్పి నేనే చెప్పేశాను. అది మండ మురళకృష్ణ గారు ఎంత చెప్పినా తక్కువేనండి.
నా ఆయన జీవితం నిలబెట్టని తెలుసుకుంటే నేను మా మిస్సెస్ ఇప్పుడు కూడా రాజపూట ఆయనకి చేతులు దండం పెట్టిందని నిద్రపోను. నాకు భాష గారిని ఇంటర్వ్యూ చేస్తున్నట్టు లేదు, మురళీకృష్ణ ఇంటర్వ్యూ చేస్తున్నట్టు. నేను మీరు అనుకుంటున్న లక్ష్యాలు ఏంటి, ఇంకా పర్సనల్ గా వ్యక్తిగతంగా మీకు లక్ష్యాలు ఏమున్నాయి? పూజలో నాకు వ్యక్తిగత విషయాలు అంటూ ఏమి లేవు. మండపం ముఖ్యమంత్రి గారికి ఒక ఉన్నత శిస్తులు చూడాలని, రాజకీయ నాయకులు చూడాలని, అదొకటి. రెండోది మన ట్రస్ట్కి వచ్చిన వాళ్ళకి కాదనుకుండా స్నేహం చేసి వాళ్ళకి ఒక జీవితం చూపించి వాళ్ళ కళ్ళల్లో వెలుగు నింపాలని. నాకు ఇంత స్నేహం చేసిన ప్రవాస భారతీయులకి మంచి పేరు తీసుకొచ్చేసి వాళ్ళు కూడా సర్దార్ గుండా కొన్ని జీవితం నిలబడ్డని నమ్మకం కలిగించాలని చెప్పేసి, ఇది నా దగ్గర ఉన్న కర్తవ్యం. ఇది ఈ కర్తవ్యంలో నేను ఇప్పుడు దాతలకి నమ్మకం సంపాదించాం కదా, ఆ నమ్మకం సంపాదించాం కంటే ఆ నమ్మకం పోతుందని భయమే నాకు ఇప్పుడు ఎక్కువ. ఆ నమ్మకం నిలబెట్టుకోవడానికి ఎంతో కష్టపడతా ఉంటాను, ఎంతో జాగ్రత్తగా రూపాయితో సహా ఎంతో రాసి దాతకి లెక్క చెప్తున్నాను. అప్పుడు ఆ దాతగారు నన్ను నమ్ముతున్నారు. దాంట్లో ముఖ్యమైన దాతలకి నేను జీవితాన్ని మర్చిపోలేను. నా ట్రస్ట్ నిలబడిందంటే మండపం మురళీకృష్ణ గారి సహకారం ఎంత ఉందో ప్రవాస భారతీయుల సహకారం 100% అట్నే ఉంది. ఒక మాసంగా చెప్పాలంటే నాకు ప్రాణం పోసిందే మరల మండపం మురళీకృష్ణ గారు అయితే, ఆ ప్రాణం నిలిపిందే ప్రవాస భారతీయులు. సో చూశారు కదా, ఇది ఎస్కే భాషా గారి ఇంటర్వ్యూ. ఒక రౌడీ నుంచి ఒక సోషల్ సర్వెంట్గా ఆయన ఎలా మారారో కూడా మనం చూసాం. ఇలాంటి జీవిత చరిత్ర చాలామందికి ఇన్స్పిరేషన్ అవుతుందని కూడా మనం ఆశిద్దాం. ఇది ఇవాళ స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ విత్ R24. దిస్ ఇస్ రమా సైనింగ్ ఆఫ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.